చివరకు ఆనందయ్యకు పిచ్చెక్కిస్తారా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ సోకితే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేక జనాలు పెట్టల్లా రాలిపోతున్నారు. జనాలకు పట్టిన పీడను చూసి తట్టుకోలేక తనకు తెలిసిన రీతిలో ఆయుర్వేదమో లేక నాటుమందో, అదీ కాకపోతే సిద్ధ వైద్యమో ఏదో ఒకటి ఇచ్చి జనాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచాలని, రోగానికి నయం చేయాలనే ఉద్దేశంతో పాపం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి చుక్కల మందును రెడీ చేశారు. ఆ వైద్యానికి జనాదరణ పెరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. దాంతో జనాలు వేలం విర్రిగా చుక్కల మందు కోసం ఎగబడ్డారు. ఇంకేముంది, వెంటనే లోకాయుక్త ఆదేశాల పేరుతో కలెక్టర్ వ్యవహారంలో దూరేశారు. అప్పటికప్పుడు చెప్పి చుక్కల మందును నిలిపేశారు. ఇక అప్పటి నుంచి ఆనందయ్య పరిస్థితి ఒకవైపు గోడ దెబ్బ, మరోవైపు చెంప దెబ్బ అన్నట్లుగా తయారైపోయింది. ఆనందయ్య ఇచ్చే మందుకు శాస్త్రీయంగా అనుమతి లేదని అలోపతి వైద్యులు గోల మొదలుపెట్టేశారు. ఇదే సమయంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ శాస్త్రీయత ఏమిటో మాత్రం ఎవరూ అడగటం లేదు, చెప్పటం లేదు. ఎందుకంటే అత్యవసరం అనే పేరుతో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ చేయకుండానే టీకాలను ప్రభుత్వం అనుమతించేసింది. టీకాలు వేసుకున్న వాళ్లకు కూడా కరోనా వైరస్ సోకుతోంది. మళ్ళీ ఈ విషయంపై టీకా తయారీ ఫార్మా కంపెనీలను ఎవరూ ప్రశ్నించకూడదు. ఆనందయ్య ముందుకు మాత్రమే శాస్త్రీయతను అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జనాలు నమ్మకంతో మందు తీసుకుంటున్నారు, ఆనందయ్య కూడా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మందు పంపిణీని నిలిపేసిందో వెంటనే రాజకీయాలు దూరేశాయి. అధికార పార్టీ ఒకవైపు, ప్రతిపక్షం మరోవైపు. చివరకు ఆనందయ్య మందులో వాడుతున్న దినుసులు ఏవీ హానికరం కాదని ఆయుష్ నిపుణులు తేల్చేశారు. అయినా సరే మందు పంపిణీని అనేక అడ్డంకులు, ఒకవైపు ఆయుష్ నిపుణులు అధ్యయనం, ఇంకోవైపు కేంద్ర సంస్థలు పరిశీలన, మరోవైపు టీటీడీ ఆయుర్వేద కాలేజీ ప్రొఫెసర్లు మదింపు జరుగుతోంది, ఇంకోవైపు కోర్టులో కేసు నడుస్తోంది. నిజానికి ఇదంతా ఆనందయ్యకు అవసరమా? ఏదో కరోనా వైరస్కు ఉచితంగా మందు ఇద్దామనుకున్న పాపానికి అందరూ కలిసి ఆయనకు పిచ్చెక్కి ఇచ్చేస్తున్నారు. అధ్యయనాలు ఎప్పుడు తేలతాయో, కోర్టులో కేసులు ఎప్పుడు తెములుతాయో, కేంద్రం ఎప్పుడు అనుమతిస్తుందో వేచి చూడాలి.